తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ రద్దు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. రాష్ట్ర కాంగ్రెస్లో అంతా బీజేపీ కథ నడుస్తోందని, రేవంత్ బీజేపీలోకి వెళ్లినా ఆయన వెంట వెళ్లేందుకు కరుడు కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్నారు. గతంలో బీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేలతో పాటు 7 ఎంఐఎం సభ్యులను కలుపుకుని 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నాలు చేసిందని గుర్తు చేశారు. దానిపై అప్రమత్తమైన తాము అందులో భాగస్వామ్యులైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేశామని తెలిపారు. ప్రధాని మోదీ దుర్మార్గుడన్న కేసీఆర్ తెలంగాణలో 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా అనే సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ బీజేపీలోకి వెళ్లినా వెళ్లకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇంకెవరూ వెళ్లకుండా కేసీఆర్ మైండ్ గేమ్ మొదలుపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదని చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కాంగ్రెస్ ను బీజేపీ చీల్చుతుందంటూ కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు, అయితే దీనిపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటువంటి కౌంటర్ ఇస్తున్నారు? రాధిక, బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందంటే అవుననే సమాధానం ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, జోరుగా చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగింది. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. సో ఆ సమయంలో కేసీఆర్ వాళ్ళని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మీడియాకు సమాచారం అందింది. అయితే ముఖ్యంగా కేసీఆర్ వ్యాఖ్యలు వెనకాల ఖచ్చితంగా ఒక మైండ్ గేమ్ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందే మన కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 20 ఎమ్మెల్యేలు చాలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక సీనియర్ నేత నన్ను సంప్రదించారు, సో నేనే వద్దని చెప్పానని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరు కూడా పార్టీని వీడి వెళ్లాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు, అందుకే ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులందరికీ కూడా కేసీఆర్ బీఫామ్లు అందజేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున జోరుగా చర్చ కొనసాగుతుంది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఇంకా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ సమయంలో కేసీఆర్ పార్టీని కాపాడుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. చూడాలి, దీనిపై కూడా ఈరోజు చాలామంది స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలామంది వెళ్తున్నారంటున్నారు. అయితే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు, అవసరమైతే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తారని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. అయితే అది జరగకముంటే ముందే, అంటే అది ఆ విధంగా జరుగుతుందేమో చెప్పేసి ముందే కేసీఆర్ కావాలని అసలు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 20 ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే చేశారు. ఏదైనప్పటికీ కూడా ఈ ఆరోపణ వెనకాలకు సంబంధించి ఈ కేసీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అంటే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధంగా లేరు, కావాలనే ఒక కుట్రపూరిత రాజకీయం ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇటు మన బీఆర్ఎస్ రెండు కూడా కలిసి కావాలని బదనం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీపై అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.